రావణ్ణ. కామ్రేడ్, జరగబోయే జెడ్పీటీసీ ఎలక్షన్లో మన పార్టీ తరఫున జెడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అర్హుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఒక మామూలు రైతు కూలీని నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే. ప్రాణాలు అడ్డేసైనా సరే అన్న చెప్పింది చేసుకుంటూ పోతా. లాల్ సలాం కామ్రేడ్. లాల్ సలాం బాబాయ్. మీతో ఉన్న మన కూలీలకు, నీ వెనుకొన్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం. ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్. వీళ్ళ మద్దతు మనకే ఉందన్నా. ఇది సరే, ఆ వర్గం వాళ్ళ ఓట్లు కూడా మనకు పడాలి. నమస్తే. నమస్తే అమ్మా. మీ ఇద్దరిని చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా. ఒక ఎంఆర్ఓ, ఒక జెడ్పీటీసీ చైర్మన్. అదేంటి బాబాయ్, ఇంకా ఎలక్షన్స్ జరగలేదు? పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి. అన్నది ఏకగ్రీవం బాబాయ్. అయితే పోటీ ఉందన్నమాట స్వామి. కార్తీ, ఆఫీస్కి వెళ్దాం. అలాగే రండి. నమస్తే. మొన్నటి వరకు కూడా కూలీ రేట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం. ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే చట్టసభల్లో మీతో పాటు కూర్చునే అవకాశం మాకొచ్చింది. అంబేద్కర్ కలలు ఇప్పుడు నిజమవుతాయి. పదండిరా. ఆ నర్సరు ఎలక్షన్ పోటీ చేయటం ఏంటి? నా కర్మ వీరస్వామి, నా పోస్టింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ జరగాల. ప్రచారానికి మారువేషంలో అన్నలు కూడా వస్తారేమో సార్. రాని, ఎవడన్నా వచ్చి విప్లవం ఉద్యమం అని మాట్లాడాడు నా కొడుకు నప్పుడు గానీ. జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట. ఎదురే నాకు లేదు, నన్నెవడు ఆపలేడు. ఎదురే నాకు లేదు, నన్నెవడు ఆపలేడు. జీవితమే ఒక ఆట, సాహసమే పుబాట. ముసుగు మీద చేయేస్తే మడత పెట్టి కొడతా. చూచి నువ్వా. ఎవడరేడు ఈ తెల్లని గుర్రం? శాంతికి సంకేతం. ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం. ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది. బొంద. ఈ కొరడ శిక్షా స్మృతికి చిహ్నం. సార్ సార్ సార్, ఇది చిరంజీపిచ్చాడు. నాగలి గుర్తు మీద ఓటేయా. ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి, ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు, లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు. పొలాలు ఇస్తామంటారు, భూములు ఇస్తామంటారు, ఇల్లు కట్టిస్తామంటారు. ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు? ఏం జరగలేదు కదా. మరి కష్టాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి. నాగలి గుర్తుకే ఓటేయండి. ఇన్ని సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు, అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ మీ ఈశ్వర్రెడ్డి. చెప్పండి. అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ల పరిష్కారం కావరెడ్డి, కొన్ని మనమే చూసుకోవాలి. పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళంటారు. అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే. కానీ ఇందులో మన తప్పేం లేదు, అందుకు మనమేం చేయలేం. ఊర్లు అన్నిటికీ పెద్ద అడవి, ఏది జరిగినా నీ చేతుల మీదుగానే జరగాలి. అర్థమైంది కదా? పదరా.
రాళ్ళున్నాయి, ఏరేయాలి. నమస్తే నమస్తే. ఓ లీటర్ పాలు పోయి. సుబ్బన్న అంత బాగున్నారా? అవునవునా. రెడ్డి, ఒక దెబ్బకు రెండు పిట్టలు. ఎలక్షన్స్, ఏకగ్రీవం, ఇంకొకటి రేపటి నుంచి ఆ కూలీ నా కొడుకులు. మనం ఎంత ఇస్తే అంతగా వచ్చి పనిచేస్తారట. సర్లేండి బాబాయ్, వదిలేయండి. ముందు ఆ ఖర్చుల సంగతి చూడండి. నమస్తే సార్. నమస్తే గిరిధర్ గారు. మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు ఈశ్వర్రెడ్డి గారు. ఇద్దరు పసిబిడ్డలున్నారు ఆ ఇంట్లో, వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా? రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళి గన్నులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరు మీదనే పడతారు. అప్పుడు వాళ్ళకు మీరు, మీకు వాళ్ళు, ఇది ఆగదు. అసలు ఏం మాట్లాడుతున్నావు గిరిధర్? మీకు అగేన్స్ట్గా ఇప్పటి వరకు ఏ ఎవిడెన్స్ లేదు, మీకు చెప్పేద్దామని వచ్చాను. బయలుదేరండి. రవి, రవి ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి? నరసింహుల బాబాయ్ చనిపోయాడు. జరిగింది విన్నాను. ఎలా? అన్యాయం అండి. ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా? ఎవరు? ఎవరా? ఆపోజిట్ పార్టీ వాళ్ళు. అందరికీ చెప్తుంటారుగా, మీ అన్నకి చెప్పలేదా? ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన వాళ్ళని చంపుకోవాల్సి వస్తుందని. రవి, వెళ్ళి మీ అన్నకి చెప్పుకోండి. అన్నయ్య, నీతో మాట్లాడాలి. ఏంటమ్మా? ఎందుకు ఇలా చేసావన్నయ్య? ఊరంతా సరే, నువ్వు కూడా నన్ను తప్పడుతున్నావమ్మా. ఇందులో తప్పు పట్టడానికి ఏముందన్నయ్య? నిన్న నా కళ్ళతోనే చూశాను. స్వామి కారా దానికి కదా. జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి, మనం నిజం చెప్పినా అబద్ధం అయిపోయే సందర్భాలు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. నిజం నిలకడగా నీకే తెలుస్తుంది. నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్య.